वेलकम बैक टू अवर चैनल मन चैनल चूस्ट सब्सक्राइब चेयलेदो इपड़े सब्सक्राइब शेयर कमेंट लाइक अलाने बेल मर्चिपोकंडि। सो ई रोज मन वीडियो एंटंटे गुम्मडिकाय हल्वा एला तयार चेसुकोवालो चूद्दाम। सो इप्पुडु मनमु गुम्मडिकाय गुरिंचि कोन्नि बेनिफिट्स तेलुसुकुंदाम। गुम्मडिकाय तिंटे चाला मंचिदि, चाला मंदि दिष्टि तीसि पडेस्तू उंटारु। सो अला काकुंडा గుమ్మడికాయని కూరలా కాని హల్వాలా కాని చేసుకొని తింటే చాలా మంచిది, హెల్త్ కూడా చాలా మంచిది। సో ఈ పాండమిక్ టైం లో కరోనాకి ఈ ఇలా హ్యూమనిటీ పవర్ పెరగడానికి కూడా పనికొస్తుంది। సో ఈ పాండమిక్ టైం లో ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ లో ఉందో వాళ్ళు పెంచుకోవాలంటే ఈ గుమ్మడి తినాలి, తింటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి। గుమ్మడికాయ ఇప్పుడు గుమ్మడికాయ హల్వా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం। ఒక కప్పు పాలు, 100 గ్రామ్స్ బెల్లం, 50 గ్రామ్స్ ఆఫ్ నెయ్యి, తర్వాత జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి విత్తనాలు, కరబుజా సీడ్స్, కొంచెం యాలకుల పొడి వేసుకుంటే యాలకుల పొడి టేస్టీగా ఉంటుంది కాబట్టి అది కొంచెం వేసుకోవాలి। సో అలా మనము ఉప్పు నీళ్ళల్లో నీటుగా గుమ్మడికాయని కడుక్కుంటే దాని తోలు తీయాల్సిన అవసరం ఉండదు। ఒకవేళ ఇప్పుడు మనం దాన్ని తోలు తీసినాం అనుకో దాంట్లో ఉన్న ఫైబర్ మొత్తం పోతుంది। సో అలా తోలు తీయకుండా గుమ్మడికాయని అలా నీళ్ళల్లో ఉప్పు సాల్ట్ వాటర్లో కడుక్కుంటే అలా తురుముకోవచ్చు ఇంకా। సో అలా ముక్కలుగా కోసుకొని తర్వాత ఆ తోలు అని కూడా అలా ఉంచుకొని తురుముకోండి, అలా తురుముకోవాలి నీట్గా, అలా ముక్కలు ముక్కలుగా కాకుండా ఇలా తురుముతే ఈజీగా తినేయచ్చు। మీకు ఆ ఫ్లేవర్ అనేది తెలియదు ఎందుకంటే అన్ని డ్రై ఫ్రూట్స్ ఇంకా ఫ్రూట్స్ వేసినాం కాబట్టి। అలా 50 గ్రామ్స్ నెయ్యి అనుకున్నాం కదా, 50 గ్రామ్స్ నెయ్యి వేసుకొని ఇప్పుడు అన్ని జీడిపప్పు అలా సీడ్స్ అన్ని దాంట్లో వేసి వేయించుకోవాలి కొంచెం। సో ఇలా అన్ని కలుపుకొని నెయ్యిలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి। సో ఇదే నూనెలో మనం తురుముకున్న గుమ్మడికాయని అలా వేసుకొని 10 నిమిషాల పాటు పచ్చి వాసన పోయే వరకు, ఎర్రగా అయ్యే వరకు వేయించుకుంటే టేస్టీగా ఉంటుంది। సో ఇలా 1 కప్ పాలు అనుకున్నామా, అలా 1 కప్ పాలు పోసుకొని ఉడికించుకోవాలి పాలల్లో। సో ఇప్పుడు మనం కావాల్సినంత బెల్లం వేసుకొని కలుపుకోవాలి। సో అలా బెల్లం అంతా వేసి మొత్తం కరిగిపోయినాక నీట్ గా మిక్స్ చేసుకొని మనం ఫస్ట్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని పైన వేసుకొని సర్వ్ చేసుకోండి। సో అలా అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోండి। ఇప్పుడు మన టేస్టీ రెసిపీ గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది। సో ఇంత టేస్టీగా చిన్న పిల్లలకి పెడితే ఈజీగా తినేస్తారు। సో ఇలా అందరు మీ చిన్నపిల్లలు ఎవరైతే తినారో వాళ్ళందరికీ ఇలా తయారు చేసి పెట్టచ్చు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్, లైక్ షేర్ కమెంట్ అలానే బెల్ కూడా కొట్టండి మర్చిపోకండి।